हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना चैनल ओपन चेसिनंदुकु धन्यवाद। ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते ना चैनल सब्स्क्राइब चेयंडी। मीकु ई वीडियो नच्चिनट्लयिते मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेयंडी। मनं 7th क्लास सेकंड पार्ट नी स्टार्ट चेद्दामु। अंदुलो 6వ पाठं प्रेरण। ई पाठान्नि डाक्टर एपीजे अब्दुल कलाम गारु रायडं जरिगिंदी। इतिवृत्तं व्यक्तित्व विकासं प्रक्रिया आत्मगत उद्देश्यं ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితాలను విద్యార్థులకు ప్రేరణనిస్తుంది। ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది। తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు। ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం। ఈ పాఠం ఆత్మకత ప్రక్రియకు చెందింది కదా। ఆత్మకత అనగా ఏంటో చూద్దాము। ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకత। ఆత్మకతనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు। ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి। రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి। ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది। ఇక్కడ ఉత్తమ పురుష కథనం అనగా తనకు తాను చెప్పుకున్నది ఉత్తమ పురుష అని అంటారు। మనకు మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష ఉంటాయి కదా। అందులో ఉత్తమ పురుష అంటే తనని గురించి తాను తెలుసుకోవడం, రాయడం అనేది ఉత్తమ పురుష అనేది గుర్తుంచుకోవాలి। ఈ పాఠం ప్రేరణ అనే పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది। కవి పరిచయం చూద్దాము। ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు। సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు। డాక్టర్ అబ్దుల్ కలాం గారు రాసిన రచనలు ఒక విజేత ఆత్మకథ, ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ। శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు పద్మభూషణ్, పద్మవిభూషణ్తో పాటు భారతరత్నతోనూ భారత ప్రభుత్వము సత్కరించింది। దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో ఆయనను గౌరవించాయి। ఈ పాఠంలోని అర్థాలను చూద్దాము। ఔత్సాహికుడు అనగా ఉత్సాహవంతుడు అని అర్థం। జిజ్ఞాస అనగా కోరిక, వాంచ అని కూడా వస్తుంది। ఆకాంక్ష అనగా కోరిక అని అర్థం। వాగ్దానాలు అనగా తీర్పులు అని అర్థము। పర్యాయ పదాలు, ఆకాశం అనగా గగనం, నింగి అని అర్థం। భూమి అనగా వసుధ, ధరణి। కోరిక అనగా ఆకాంక్ష, వాంఛ అని అర్థం। ఈ పాఠంలో మనకి సందులను కూడా ఇవ్వడం జరిగింది, అది ఉత్వసంధి గురించి ఇచ్చారు। మొదలయ్యింది, విడదీయగా మొదలు ప్లస్ అయ్యింది అనేది ఉత్వసంధి। మేల్కొలుపు, మేల్కొలిపాడంటే, మేల్కొలిపాడు ప్లస్ అంటే, ఇందులో మేల్కొలిపాడులో ఉడ్ ప్లస్ ఉ అని ఇక్కడ మనకి వస్తుంది। నెక్స్ట్ ప్లస్ అంటేలో ఆ అనేది పరస్వరం, ఉ అనేది పూర్వస్వరం, పూర్వస్వరం లోపించి పరస్వరం అనేది మనకి మిగిలిపోతుంది। పరస్వరం మిగిలిపోయినట్లయితే సంధి జరిగింది అని అంటారు। మేల్కొలిపాడు
ప్లస్ అంటే మేల్కొల్పాడ్ ప్లస్ అంటే మేల్కొల్పాడ్ అంటే అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇది ఉత్వ సంధి. ఉంటుందని, ఉంటుంది ప్లస్ అని, ఉంటుందిలో ఈ వస్తుంది పూర్వస్వరం ప్లస్ అనిలో ఆ అనేది పరస్వరంగా ఉంటుంది. పూర్వస్వరం లోపించి పరస్వరం అనేది మిగిలిపోయి ఉంటుంది అని, ఉంటుందని అనేది వస్తుంది. పూర్వస్వరంలో ఏది అయితే ఏ అచ్చు అయితే ఉంటుందో మనకు అది సంధి అవుతుంది. ఉంటుందిలో ఈ అనేది ఉంటుంది కాబట్టి ఇత్వ సంధిగా మనం చెప్పుకోవచ్చు దీనిని. ఇక్కడ మేల్కొల్పాడులో ఊ అనేది పూర్వస్వరంగా ఉంది కాబట్టి ఉత్వ సంధిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు మనం సంధులని. నెక్స్ట్ నాకిప్పటికీ, నాకు ప్లస్ ఇప్పటికీ, ఇది ఏం సంధి అవుతుందో మీరు గుర్తించి చెప్పండి. నెక్స్ట్ నైపుణ్యం ఉందో, నైపుణ్యము ప్లస్ ఉందో, ఇందులో పూర్వస్వరం పరస్వరం అనేది గుర్తించి ఇది ఏ సంధిగా వస్తుందో మీరు గుర్తించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆదిత్య మంచి బాలుడు. డు అనేది డూమువులు ప్రథమా విభక్తి అని మనం చిన్న క్లాసులలో చదువుకున్నాం కదా ఫ్రెండ్స్, అది డూమువులు అనే దాంట్లో డు ఉంది కాబట్టి డు అనేది ప్రథమా విభక్తిలో వస్తుంది. సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాడు. సూర్యనారాయణ శాస్త్రి గారితో, తో అనేది చేతన్ చేన్ తోడంతోన్ అనేది తృతీయ విభక్తిలో వస్తుంది కాబట్టి ఇది తృతీయ విభక్తి ప్రత్యయము. నెక్స్ట్ ఆయనను ఒప్పించలేకపోయాను. ఆయనను నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేది ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయము. ఆహారం కొరకు పక్షులు బయలుదేరుతాయి. కొరకున్కై చతుర్థి విభక్తి, కొరకు కై ఆహారముకై అని కూడా వస్తుంది. ఆహారము కొరకు అనేది చతుర్థి విభక్తి ప్రత్యయంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గురువుల యొక్క ప్రభావం కలాంపై బాగా ఉన్నది. యొక్క అనేది ఏ విభక్తి ప్రత్యయమో మీరు గుర్తించి ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చెరువుల యందు ఉన్న తామరలు సౌందర్యాన్ని ఇస్తాయి. ఎందు అనేది ఏ విభక్తి ప్రత్యయమో గుర్తించండి ఫ్రెండ్స్. ఓ బాలలారా కలలు కనండి అనేది, ఓ అనేది ఇక్కడ ఏ విభక్తి ప్రత్యయమో గుర్తించి ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆదిత్య మంచి బాలుడు, సూర్యనారాయణ శాస్త్రి గారితో నడిచాను, ఆయనను ఒప్పించలేకపోయాను అనేవి విభక్తులను మనల్ని గుర్తించమని ఇవ్వడం జరిగింది. నేను కొన్ని చెప్పాను కదా, మీరు కూడా వీటిని పూర్తి చేయండి, లేకపోతే కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్, నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత 7వ పాఠం శిల్పి, గుర్రం జాషువా గారు మనకు రాయడం జరిగింది. శిల్పి గుర్రం జాషువా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను ఫస్ట్ పాటలో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఏ పాఠాన్ని ఏ రచయిత గారు రాశారో ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇతివృత్తం కళా సౌందర్యం, ప్రక్రియ ఖండకావ్యం, ఉద్దేశం 64 కళలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాళ్లకు
జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఖండకావ్యం అనే ప్రక్రియ మనకు శిల్పి పాఠంలో ఇవ్వడం జరిగింది కదా. ఖండకావ్యం అనగా వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం అని అంటారు. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం. మనకు ఈ విధంగా అడగవచ్చు ఫ్రెండ్స్, శిల్పి అనే పాఠం ఏ భాగంలోనిది, అంటే ఖండకావ్యం మొదటి భాగంలోనిది అని. గుర్రం జాషువా గారు శిల్పి అనే పాఠాన్ని ఏ ప్రక్రియలో రచించడం జరిగింది అని కూడా అడగవచ్చు. ఖండకావ్యం అని గుర్తుంచుకోవాలి. మనకు ప్రక్రియలు కానీ ఇతివృత్తం కానీ ఇవ్వడం జరుగుతుంది. వీటిని చాలా జాగ్రత్తగా నేర్చుకొని గుర్తుపెట్టుకుందాము. కవి పరిచయము అనగా గుర్రం జాషువా గారి కవి పరిచయము చూద్దాము. మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. ఈయన రచించిన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు, ఇవన్నీ ఈయన రచించిన రచనలు. ఆయన బిరుదులు కవికోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి ఈయన బిరుదులు. గుర్రం జాషువా గారి గురించి మనకి టెట్లో అయినా టీఆర్టీలో అయినా కూడా చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ గుర్రం జాషువా గారిని ఆయన రచించిన రచనలను బిరుదులను గుర్తుంచుకోవాలి. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా వాడుకున్నవారు ఎవరు అని కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. గుర్రం జాషువా అని గుర్తుంచుకోవాలి. శిల్పి పాఠంలో మనకి పద్యాల ద్వారా ఈ లెసన్ని మనకి అందించడం జరిగింది. ఇందులో తేటగీతి పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మత్తేబము పద్యాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాఠంలోని అర్థాలు భయద అనగా భయాన్ని కలిగించేది, వసుధ అనగా భూమి నేల, తెనుగు అనగా తెలుగు, మొలుచు అనగా పుట్టు జన్మించు అని అర్థం. ఇక్కడ మనకి ప్రకృతి వికృతులను కూడా ఇవ్వడం జరిగింది. సింగం అనగా సింహం అని, స్తంభాలు, కంబాలు, నిద్ర, నిదుర, పుణ్యం, పుణ్యము, ఈ ప్రకృతి వికృతులు మనకు కంపల్సరీగా ఒకటి అడుగుతున్నారు ఫ్రెండ్స్ టెట్ ఎగ్జామ్లో. వీటిని ఇవి కొన్నే ఉంటాయి కానీ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే ఒక్క మార్క్ మనకి ఎటు పోకుండా ఉంటుంది. నెక్స్ట్ సంధుల సవర్ణ దీర్ఘ సంధి గురించి ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. శివాలయం, శివ ప్లస్ ఆలయం, పూర్వపదం పరపదం అని విడదీసుకోవాలి. పూర్వపదంలో శివలో ఆ అనేది ఇక్కడ మనకు పూర్వ స్వరంగా ఉంటుంది. ఆలయంలో ఆ అనేది పరస్వరంగా ఉంటుంది. పూర్వస్వరం లోపించి పరస్వరం అనేది మిగులుతుంది కాబట్టి ఇక్కడ పూర్వస్వరం లోపించి పరస్వరం అనేది మిగులుతుంది కాబట్టి శివ ప్లస్ ఆలయంలో కలిసి శివాలయం అని దీర్ఘం వస్తుంది. ఇక్కడ మనకి దీర్ఘం ఉన్న వాటి అన్నింటినీ సవర్ణ దీర్ఘ సంధి అని అనుకోకూడదండి. మనకు అందులో ఉద్వసంధి, ఇత్వసంధిని కూడా ఇవ్వడం
ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఈ సందులను చాలా జాగృతగా ఎలా అయితే గుర్తుంటాయో ఆ విధంగా నేర్చుకొని మనం బిట్ మిస్ కాకుండా నేర్చుకోవాలి. నెక్స్ట్ మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. మునిలో ఈ పూర్వస్వరం, ఇంద్రుడులో ఈ అనేది పరస్వరం. ఇక్కడ ఈ ప్లస్ ఈ అనేది కలిసి దీర్ఘంగా మనకి వస్తుంది. భానుదయం, భాను ప్లస్ ఉదయం, ఉ ప్లస్ ఉ అనేది ఇక్కడ దీర్ఘంగా వస్తుంది. మాతృణం, మాతృ ప్లస్ రుణం, రు ప్లస్ రు ఇస్ ఈక్వల్ టు రు. పై పదాలను విడదీసినప్పుడు మొదటి అనగా పూర్వ, రెండవ అనగా పర పదాల్లో ఒకే రకమైన అచ్చులు ఉన్నాయి కదా, అంటే పూర్వ పదం పూర్వ అచ్చు, పర పూర్వస్వరం పరస్వరంలో రెండు సేమ్ ఉన్నాయి కదా, రెండు సేమ్ అచ్చులు ఉన్నాయి కదా అంటున్నారు. అలా ఆ రెండు అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు వచ్చాయి. పూర్వాచ్చు పరాచ్చు కలిసి వాటి దీర్ఘం అనేది ఇక్కడ మనకి వచ్చింది. నెక్స్ట్ అ ఇ ఉ రులకు అవే అచ్చులు, అవే అచ్చులను సవర్ణ అచ్చులు. స అనగా సేమ్ అనే అర్థము. సవర్ణ అచ్చులు, సవర్ణాలు వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీనినే సవర్ణ దీర్ఘ సంధి అంటాము. ఆ ఈ ఉ రులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం అనగా ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అంటాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏమంటారు అని అడగవచ్చు ఫ్రెండ్స్. ఏకాదేశం అని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనకి ఏకాదేశం, నిత్యము, వైకల్పికము, ఇలా నిషేధం అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. వీటి డెఫినేషన్స్ని గుర్తుంచుకోవాలి. వీటి యొక్క ఉదాహరణలని చూద్దాము. హిమాలయం, హిమ ప్లస్ ఆలయం పదాన్ని మొదట మనకి విడదీయడం రావాలి. విడదీయడం కరెక్ట్గా చేసినట్లయితే సంధిని మనం ఈజీగా గుర్తించవచ్చు. హిమాలో ఆ, ఆలయంలో ఆ అనేది దీర్ఘం వచ్చింది. ఇందులో అచ్చులు అనేది సేమ్ ఉన్నా కూడా దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది అని సూత్రంలో ఇవ్వడం జరిగింది కదా. ఆ విధంగా అచ్చులు సేమ్, సవర్ణ అచ్చులు వాటి దీర్ఘం. కిరీటాకృతి, కిరీట ప్లస్ ఆకృతి. ఇక్కడ ఏమేమి అచ్చులు ఉన్నాయో గుర్తించి మనము చూద్దాము. మనకు టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది, పదాలను విడదీయండి అని. హిమాలయం, హిమ ప్లస్ ఆలయంలో ఆ పూర్వస్వరం, ఆ అనేది పరస్వరంగా ఇచ్చారు, ఆ అనేది మనకి మిగిలిపోతుంది. కిరీటాకృతి, కిరీటాకృతిలో కిరీట ప్లస్ ఆకృతి. కిరీటలో ఆ అనేది పూర్వస్వరం, ఆకృతిలో ఆ అనేది పరస్వరం. దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. మహానందం, మహా హా అనేది ఎప్పుడైనా దీర్ఘం ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. మహా అనేది దీర్ఘం లేకుండా వస్తుంది. ఇంకో ఒక్క ఆప్షన్లో మహా అని దీర్ఘం ఇచ్చి ఇస్తారు.
ఇలా మహా అనేది దీర్ఘము ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కూడా మహా అంటే దీర్ఘం ఉన్నదే ఖచ్చితంగా మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మహా ప్లస్ ఆనందం, హా అంటే ఇక్కడ దీర్ఘం ఉన్న ఆ, ఆనందంలో ఆ అనేది దీర్ఘం ఆ. ఇవి రెండింటిలో దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. మహీంద్రుడు, మహీ ప్లస్ ఇంద్రుడు, మహీంద్రుడు, ఈ ప్లస్ ఈ, దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, ఉ ప్లస్ ఉ అనేది దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. కోటీశ్వరులు, కోటి ప్లస్ ఈశ్వరులు, ఈ హ్రస్వమైన ఈ, దీర్ఘమైన ఈ, దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. నెక్స్ట్ మాతృణం, మాతృ ప్లస్ రుణం, రు, మాతృలో రు, రుణంలో రు, రు అనేది దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఇక్కడ మాతృణం అనేది దీర్ఘంగా ఉంటుంది. తరువాత 8వ పాఠం, గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. ఈ పాఠాన్ని దేవులపల్లి రామానుజారావు గారు రాయడం జరిగింది. దీని ఇతివృత్తం సాంస్కృతిక విలువలు. ఈ పాఠంలో మనకి సాంస్కృతిక విలువలను ఇవ్వడం జరిగింది. ప్రక్రియ రేడియో ప్రసంగం, అంటే రేడియో ప్రసంగాన్ని ఈ పాఠం ప్రక్రియ ద్వారా మనకి అందించడం జరిగింది. ఈ పాఠం యొక్క ఉద్దేశం నేడు సామాన్య ప్రజానీకానికి వివిధ రకాలైన వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచమే ఒక చిన్న గ్రామమైనది. ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూర్చొని ప్రసార మాధ్యమాల ద్వారా వాటిని చూస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందకముందు గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు ఏ వినోద సాధనాలు ఉండేవో, వాటి ద్వారా గ్రామీణులు ఎట్లా ఆనందాన్ని పొందేవారో, తద్వారా ఆనాటి సంస్కృతిని తెలుసుకొని గౌరవించడం ఈ పాఠం ఉద్దేశం. రేడియో ప్రసంగం అనే ప్రక్రియను ఇవ్వడం జరిగింది కదా. రేడియో ప్రసంగం అనగా సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజారావు తన ప్రసంగంలో వివరించాడు. కవి పరిచయం, దేవులపల్లి రామానుజారావు గారి యొక్క కవి పరిచయము. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతలో ఒకరు, జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త. వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతి రావు ఆండాలమ్మ దంపతులకి జన్మించాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. శోభ అనే సాహిత్య మాసపత్రిక ఎవరు రాయడం జరిగింది అని అడగొచ్చు ఫ్రెండ్స్. దేవులపల్లి రామానుజారావు గారని గుర్తుంచుకోవాలి. గోల్కొండ పత్రికను కూడా కొంతకాలం నడిపించడం జరిగింది. ఆయన రాసిన రచనలు పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణం జాతీయోద్యమాలు. ఆయన రాసిన ఆత్మకథ ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు, అనగా 50 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈ ఆత్మకథను కూడా ఒకసారి టెట్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఎవరు రాయడం జరిగింది అంటే
దేవులపల్లి రామానుజరావు గారు 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఏ ప్రక్రియకు చెందింది అని కూడా అడగొచ్చు. ఇది ఆత్మకథ అని గుర్తుంచుకోవాలి. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారు. పూర్వకాలంలో తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు అనే పాటలు మన దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నాయి. సేద్యం చేస్తూ కూలీలు పాడే పాటలు జాజర పాటలు. ఇవి మనకి పాఠంలోని అంశాలను, ఇక్కడ నేను ముఖ్యమైన అంశాలను ఇవ్వడం జరిగింది. ఇది మనకి సంస్కృతి పండుగలు, సంస్కృతి సాంప్రదాయాల్లో అనే అంశంలో ఈ లెసన్ని ఇవ్వడం జరిగింది కదా, వాటిలోని ముఖ్య అంశాలు. వీటి నుంచి కూడా ఒక బిట్ అనేది మనకి రావడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఈ పాఠం మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాము. వరంగల్ జిల్లా మానుకోటలో ఈ జాజర పాటలను యువకులు ఈనాటికి పాడుకుంటున్నారు. స్త్రీలు పాడుకునే పాటలు, పెండ్లి పాటలు, అప్పగింత పాటలు, మంగళహారతులు, మేల్కొలుపు పాటలు, ఇవి ఈ పాటలను ఇచ్చి స్త్రీలు పాడుకునే పాటలు కానివి అని అడగొచ్చు ఫ్రెండ్స్. ఇవి అన్నీ గుర్తుపెట్టుకుంటే మనకు కానివేమో తెలిసిపోతుంది. తోలు బొమ్మలాటను గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాము. ఇది తెలుగువారి ప్రత్యేకత. ఒక సన్నని బట్టను తెరగా కట్టి ఆ తెర వెనుక పెద్ద దివిటీలు వెలిగించి తెర వెనుక తోలు బొమ్మల కాళ్ళకు చేతులకి దారాలు కట్టి బొమ్మలని నిలబెట్టి దారాలను లాగుతూ దివిటీల వెలుగులో వాటిని ఆడిస్తారు. ఈ తోలు బొమ్మలాటలు ఎక్కువగా రామాయణ భారత కథలకు సంబంధించినది. యక్షగానాలు అనే వీధి నాటకాలను ఆడేవారిని జక్కులు అంటాము. ఈ బిట్టిలా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. జక్కులు అనేవారు ఏ నాటకాలని ఆడతారు అంటే యక్షగానాలు అని గుర్తుంచుకోవాలి. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వాణిని ఆడేవారిని భాగోతులు అని పిలుస్తారు. ఇతరులు ఆడుతుండగా చూసి వినోదించే ఆటపాటల్లో చేరే వినోదాలు బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ మొదలైనవి. హైదరాబాదులో ప్రతి సంవత్సరము జరిగే అఖిల భారత ప్రదర్శనపు ఆవరణ లోపల రంగురాత్నము వేడుక జరుగును. మన పల్లెటూళ్ళలో ఆడే గిల్లిదండ, చిర్రగోనే ఆటను భారతంలో కౌరవ పాండవులు ఈ ఆటను ఆడారని తెలుస్తుంది. గిల్లిదండ ఆటనే చిర్రగోని అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ ఆటని ఒక చిన్న కర్ర ముక్కను పెద్ద కర్రతో కొట్టుతూ చిర్రగోని ఆటను ఆడతారు. దీనిని క్రికెట్తో పోల్చుతారు. కొందరు దీన్ని స్వదేశీ క్రికెట్ అని కూడా పిలుస్తారు. కోడి పందెములు ఆటను పలనాటి వీర చరిత్రలో చక్కగా వర్ణించబడింది. పలనాటి వీర చరిత్రలో ఏ ఆటను గురించి ఇవ్వడం జరిగింది అని అడగొచ్చు ఫ్రెండ్స్. కోడి పందెములు అని గుర్తుంచుకోవాలి. ఇండ్లలో కూర్చొని ఆడే ఆటలు చదరంగము, పులిజూదము, పాచికల ఆట, పచ్చీసు. వీటిని కూడా ఇచ్చి ఇండ్లలో ఆడని ఆట ఏది అని అడగొచ్చు ఫ్రెండ్స్. మనకు వీటిని గుర్తుపెట్టుకుంటే ఆడని ఆటలు ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. చదరంగము ఆట మొట్టమొదట మన దేశంలోనే ప్రారంభమైందని చెప్తూ ఉంటారు. పాచికల ఆటను అక్షక్రీడ అని కూడా అంటారు. పాచికల ఆటని అక్షక్రీడ అని కూడా అంటారు. అక్షక్రీడ అని ఏ ఆటను అంటారు అని అడగొచ్చు ఫ్రెండ్స్. పాచికల ఆట అని గుర్తుంచుకోవాలి. పాచికల ఆటను రుక్మిణీ కృష్ణులు
ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణించబడింది. ఉత్తర హరివంశంలో ఏ ఆటను గురించి వర్ణింపబడింది అంటే పాచికల ఆట అని గుర్తుంచుకోవాలి. గంగిరెద్దులను అలంకరించి ఇల్లిల్లు తిరిగేవారు, పగటి వేషాలను వేసుకొని ప్రజలను వినోదింపచేసేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. వీరిని పగటి వేషాల వారని, బహురూపుల వారని పిలుస్తారు. విప్ర వినోదులు అనేవారు గారడీ విద్యలో ప్రవీణులు. వీరు అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. దసరా పండగ సందర్భాలలో ప్రజల సమక్షాన మల్ల యుద్ధ ప్రదర్శనలు, కుస్తీలు జరిపిస్తారు. మల్లయుద్ధ ప్రదర్శనలను ఏ పండగ సందర్భాలలో జరిపిస్తారని అడుగుచ్చు ఫ్రెండ్స్, దసరా పండగ అని గుర్తుంచుకోవాలి. ఏరువాక పున్నమ అనగా జ్యేష్ఠ పున్నమ, ఇది రైతులకు మిక్కిలి సంతోషమైన పండుగ. ఈరోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయ పనులను ఏ రోజున ప్రారంభిస్తారు అని అడగొచ్చు, ఏరువాక పున్నమ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ని ఇంతకుముందు టెట్లో కూడా మనకు అడగడం జరిగింది. బాలికలు ఆడే ఆటలు చెమ్మ చెక్క, అచ్చన గన్ల ఆట, ఓమన గుంటలు, గుజ్జన గూళ్ళ ఆట, గీరన గింజల ఆట, ముగ్గులు వేయడం. గుజ్జన గూళ్ళ ఆటను రుక్మిణీదేవి చిన్నప్పుడు ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపినారు. ఈ పాఠంలోని అర్థాలు: మేలుకొలుపు నిద్రలేపు, ఆసక్తి అనగా కోరిక ఇష్టం అని అర్థం, వీణుల విందు అనగా వినడానికి నచ్చిన అని అర్థం, శోభ అనగా వెలుగు కాంతి అని అర్థం. ఈ పాఠంలోని పర్యాయ పదాలను చూద్దాము. పండుగ అనగా పర్వము, వేడుక. గృహం అనగా ఇల్లు, సదనం అని అర్థాలు. ప్రకృతి వికృతులను కూడా ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూద్దాము. పబ్బము అనగా పండుగ, పున్నమి పూర్ణిమ, జీతం జీముతం, కర్జము కార్యము. ఈ ప్రకృతి వికృతులు చాలా ఈజీగా ఉంటాయి, వీటి నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది మనకి. వాక్యం రకాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, అవి ఆశ్చర్యార్థక వాక్యం. ఒకటోది ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం. ఉదాహరణగా ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థకంలో మనకు ఇక్కడ ఈ గుర్తు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ గుర్తు ఉన్నట్లయితే దీన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విద్యార్థక వాక్యము. చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం విద్యార్థక వాక్యము. ఇది మనకి చేయాల్సిన పనిని గురించి తెలియజేస్తుంది. ఉదాహరణ చేతులు కడుక్కో అంటే ఇది ఒక పని, విధిగా చేయాల్సిన పని. నెక్స్ట్ ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నించే విధంగా ఉండే వాక్యము. ఉదాహరణ మన రాష్ట్ర రాజధాని ఏది, ఏది, ఏమిటి, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలు మనకి ప్రశ్నించే గుర్తుగా ఉంటాయి. ఇలా ప్రశ్నార్థక వాక్యాలకు ప్రశ్న గుర్తు కంపల్సరీగా ఉండాలి. మనకి ఇక్కడ కొన్ని వాక్యాలను ఇవ్వడం జరిగింది. మీరు ఏ ఊరు వెళ్తున్నారు, ఏ ఊరు అని అడుగుతున్నారు కాబట్టి, ఇది ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. ఈ పాఠం చదువు అంటే ఒక పని విధిగా చేయడం ద్వారా ఇది విద్యార్థక వాక్యం అవుతుంది.
వసంత ఎంత బాగా పాడిందో అంటే ఇది ఆశ్చర్యార్థక వాక్యం కాబట్టి ఆశ్చర్యార్థక గుర్తు కాబట్టి ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది మన పాఠశాలకు ఎవరు వచ్చారు ఎవరు అనేది ప్రశ్నించే పదం కాబట్టి ప్రశ్నార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా ఎంతో అందంగా ఉన్నాయి కదా కదా అనేది ఆశ్చర్యార్థక పదం ఆశ్చర్యార్థక గుర్తు కూడా ఉంది ఇక్కడ కాబట్టి ఈ వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ పూలనన్నింటినీ హారంగా కూర్చండి ఇది విధిగా చేయవలసిన పని అని తెలియజేస్తున్నది కాబట్టి ఈ వాక్యం విద్యార్థక వాక్యం అని గుర్తుంచుకోవాలి ఇక్కడ సమాపక అసమాపక క్రియలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది ఇందులో అసమాపక క్రియను తెలియజేసే పదం ఏది అని అడిగారు శిరీష అన్నం తిని తిని అనే పదం మనకి అసమాపక క్రియగా అవుతుంది సమాపక క్రియ పదం ఏంటి అంటే వెళ్ళింది సినిమాకు వెళ్ళింది వెళ్ళింది అనే పదం సమాపక క్రియ అవుతుంది రమ బడికి వెళ్ళి చదువుకున్నది ఇందులో అసమాపక క్రియ వెళ్ళి అనేది అసమాపక అంటే సమాపకం కాకుండా సమాప్తం కాకుండా ఉన్న పదాన్ని అసమాపక పదం అని అంటారు చదువుకున్నది అంటే పూర్తి అయిపోయిన పనులను గురించి తెలియజేసే పదాలను సమాపక క్రియగా చెప్పుకోవచ్చు మనం విజయ్ పుస్తకం చదివి నిద్రపోయాడు చదివి అనేది అసమాపక క్రియ అవుతుంది నిద్రపోయాడు అనే పదం సమాపక క్రియ అవుతుంది భరత్ బొమ్మలు గీసి ప్రదర్శనకు పెట్టాడు ఇందులో అసమాపక క్రియ గీసి అనే పదం అవుతుంది సమాపక క్రియ పెట్టాడు అనే పదం సమాపక క్రియగా మనకి తెలియజేస్తున్నది ఇందాక మనం చెప్పుకున్న వాక్యం రకాలలో మీరు ఏ ఊరు వెళ్తున్నారు ఈ పాఠం చదువు వసంత ఎంత బాగా పాడిందో మన పాఠశాలకు ఎవరు వచ్చారు చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా పూలనన్నింటినీ హారంగా కూర్చండి ఈ వాక్యాలలో మనకి ప్రశ్నార్థక వాక్యాల చివరన ప్రశ్నార్థకం ఇలా ప్రశ్నార్థకం గుర్తు ఆశ్చర్యార్థక వాక్యాల చివర ఆశ్చర్యార్థకం ఇలా ఆశ్చర్యార్థకం గుర్తు ఉంటుందనే విషయాన్ని గమనించండి వీటికి ఇవి ప్రత్యేకం మిగిలిన వాటికి అలా గుర్తులు ఉండవు ఈ గుర్తులు లేని వాక్యాలను విద్యార్థక వాక్యాలని గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ లెసన్స్ నేను థర్డ్ పార్ట్లో పెడతాను దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్